ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 3వ అధ్యాయము. సాయిబాబా అనుమతియు వాగ్దానము, భక్తుల వరకు నిర్ణయించిన పని, బాబా కథలు, సముద్ర మధ్యమున దీపస్తంభములు, వారి ప్రేమ, రోహిల్ల కథ, వారి మృదుమధురమైనటియు అమృత తుల్యమైనటియు పలుకులు. సాయిబాబా యొక్క అనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయంలో వర్ణించిన ప్రకారము శ్రీ సాయి సచ్చరిత్ర వ్రాయటకు బాబా పూర్తి అనుమతిను సంగుచు ఇట్లు నుడివిరి. సచ్చరిత్ర వ్రాయ విషయంలో నా పూర్తి సమ్మతమిచ్చదను. నీ పనిని నీకు నిర్వర్తించుము, భయపడకుము, మనస్సు నిలబడగా ఉంచుము, నా మాటలు ఎందు విశ్వాసముంచుము. నా లీలలు వ్రాసినచో నా విద్య నిష్క్రమించిపోవును. వానిని శ్రద్ధాభక్తులతో ఎవరు వినదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును, బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును. ఎవరైతే నా లీలల్లో మునిగెరదరో వారికి జ్ఞానరత్నములు లభించును. ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను. వెంటనే నిర్భయుడయ్యను. కార్యము జయప్రదంగా సాగునని ధైర్యం కలిగెను. అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్లనెను, నా నామము ప్రేమతో ఉచ్చరించిన వారి కోరికలన్నీ నెరవేర్చెదను, వారి భక్తిని హెచ్చించదను, వారి నన్ని దిశలందు కాపాడెదను. ఏ భక్తులైతే మనఃపూర్వకంగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినినప్పుడు మిక్కిలి సంతోషించెదరు. నా లీలలను పాడువారి కంతులేని ఆనందమును, శాశ్వతమైన తృప్తిని ఇచ్చేదనని నమ్మము. ఎవరైతే నన్ను శరణాగతి వేడెదరో, నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో, నన్నే స్మరించెదరో, నా ఆకారమును మనస్సున నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము. ప్రపంచంలోని వారిని అన్నిటినీ మరచి నా నామమునే జపించుచు, నా పూజనే సల్పుచు, నా కథలను జీవితమనే మననం చేయుచు, ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములన్నిట్లు తగులుకుందురు. వారిని మరణం నుండి బయటకు లాగెదను. నా కథలే వినినచో అది సకల రోగములు నివారించును. కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము, వానిని మననము నిలుపుము. ఆనందమునకు తృప్తికి ఇది ఏ మార్గము? నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును. వినువారికి శాంతి కలుగును. మనఃపూర్వకమైన నమ్మకం గలవారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యము కలుగును. సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున చెడు పలుకుట వలన, వినుట వలన కలుగు పాపములు తొలగిపోవును. భక్తులకు వేరువేరు పనులు నియమించుట. భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును. కొందరు దేవాలయములు, మఠములు, నదులలో మెట్లు కట్టుటకు నియమితులగుదురు. భగవంత లీలలను పాడుకొను కొందరు నియుక్తులగుదురు. కొందరు తీర్థయాత్రలకు పోదురు. నన్ను సచ్చరిత్ర వ్రాయమని నియమించిరి. అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడునగుటచే నీ పనికి నాకు అర్హత లేదు. అయితే ఇంత కఠినమైన పని నేనెందుకు ఆమోదించవలను? సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు? సాయి యొక్క కరుణయే అంత కఠినమైన పని అనర్చు శక్తిని ప్రసాదించినది. నేను చేత కలము పట్టుకొనగనే సాయిబాబా నా అహంకారమును పెరికివేసి వారి కథలను వారే వ్రాసుకునిరి. కనుక ఈ కథలను వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందునుగాని నాకు కాదు. బ్రాహ్మణ్ణై పుట్టినప్పటికీ శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచ్చరిత్రను వ్రాయలేకుంటుని. కానీ భగవంతుని అనుగ్రహము మూగవాణిని మాట్లాడినట్లు చేయును, కుంటివాణిని పర్వతములు దాటినట్లు చేయును. తన ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకున్నటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు. హార్మోనియంనకు కానీ వేణువునకు కానీ ధ్వన్లు ఎట్లు వచ్చుచున్నవో తెలియదు. అది వాయించు వానికే తెలియను. చంద్రకాంతము ద్రవించుట, సముద్రము పొంగుట వాని వల్ల జరగదు, కానీ చంద్రోదయం వల్ల జరుగును. బాబా కథలు దీపస్తంభములు. సముద్ర మధ్యమందు దీపస్తంభములుండును. పడవలపై పోవువారు ఆ వెలుతురు వల్ల, రాళ్ళు రప్పల వల్ల కలుగు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు. ప్రపంచమను మహాసముద్రంలో బాబా కథలను దీపములు దారిచూపును. అవి అమృతం కంటే తీయగా ఉండి ప్రపంచయాత్ర చేయు మార్గమును సులభముగను, నున్నగను చేయును. యోగీశ్వరుల కథలు పవిత్రములు. అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించినప్పుడు శరీర స్పృహను, అహంకారమును, ద్వంద్వభావమును నిష్క్రమించును. అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందేహములు పటాపంచలైపోవును. శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును. శ్రీ సాయిబాబా కీర్తివర్ణనలు ప్రేమతో పాడిన గాని వినినగాని భక్తుని పాపములు పటాపంచలగును. కాబట్టి
ఇవియే మోక్షమునకు సులభ సాధనము. కృతయుగములో సమతమములు అనగా నిశ్చల మనస్సు శరీరము, త్రేతాయుగములో యాగము, ద్వాపరయుగములో పూజ, కలియుగములో భగవన్మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు. నాలుగు వర్ణముల వారు ఈ చివరి సాధనమును అవలంబించవచ్చును. తక్కిన సాధనములు అనగా యోగము, యాగము, ధ్యానము, ధారణము అవలంబించుట కష్టతరము. కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము. మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను. భగవత్ కథలను వినుట వలన, పాడుట వలన మనకు శరీరమందు గల అభిమానము పోవును. అది భక్తులను నిర్మోహులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారం పొందినట్లు చేయును. ఈ కారణం చేతనే సాయిబాబా నాకు సహాయపడి నాచే ఈ సచ్చరితామృతమును వ్రాయించను. భక్తులు దానిని సులభముగా చదవగలరు, వినగలరు. చదువునప్పుడు, వినినప్పుడు బాబాను ధ్యానించవచ్చును. వారి స్వరూపమును మనస్సునందు మననం చేసుకొనవచ్చును. ఈ ప్రకారముగా గురువునందు, తదుపరి భగవంతునియందు భక్తి కలుగును. తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము. సచ్చరితామృతము వ్రాయుట, తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి. నేను నిమిత్త మాతృడుగానే ఉంటిని. సాయిబాబా యొక్క మాతృప్రేమ. ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో అందరికీ తెలిసిన విషయమే. దాని పొదుగెల్లప్పుడూ నిండియే ఉండును. దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును. బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును. బిడ్డకు ఈ విషయమేమీయూ తెలియదు. కానీ తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడ్డ చూచి అమిత ఆనందం పొందును. తల్లి ప్రేమకు సరిపోల్చదగినది ఏదీయూ లేదు. ఇది అసామాన్యము, నిర్వ్యాజము. సద్గురువులు కూడా ఈ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబా కూడా నా ఎందటి ప్రేమయుండెను. దానికి క్రింది ఉదాహరణ ఒకటి. 1916 నేను సర్కారు ఉద్యోగం నుండి విరమించి తిని నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుట్టకు చాలదు. గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడీ పోయి తిని అన్నా చించునీకర్ నా గురించి బాబాతో ఇట్లనెను, దయచేసి వాని ఎందు దాక్షిణ్యం చూపుము. వానికి బచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబం పెరుగుచున్నది. వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము. వాని ఆతురతను తీసివేయము. వానికి ఆనందం కలిగినట్లు చేయము. అందులకు బాబా ఇట్లు జవాబిచ్చను, వానికి ఇంకొక ఉద్యోగం దొరుకును. కానీ వాడిప్పుడు నా సేవతో తృప్తి పడవలను. వాని భోజన పాత్రలు ఎప్పుడూ పూర్ణముగానే ఉండును. ఎన్నటికినీ నిండుకొనవు. వాని దృష్టి అంతటినీ నా వైపు త్రిప్పవలను. నాస్తికుల దుర్మార్గుల సహవాసం విడవలను. అందరి ఎడ అణకువ నమ్రత ఉండవలను. నన్ను హృదయపూర్వకంగా పూజించవలను. వాడిట్లు చేసినచో శాశ్వత ఆనందం పొందును. నన్ను పూజించినప్పుడు దానిలోని ఈ నన్ను ఎవరు అనే ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అనే దానిలో విశదీకరించబడి ఉన్నది. మొదటి అధ్యాయంనకు పూర్వము ఉపోద్ఘాతంలో చూడుడు. రోహిల్లా కథ. రోహిల్లా కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును. పొడిగాటివాడును, పొడగైన చొక్కా తొడిగినవాడును, బలవంతుడును అగు రోహిల్లా ఒకడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరచుకొనెను. రాత్రింబగళ్ళు ఖురానులోని కల్మాను చదువుచు అల్లాహు అక్బర్ అని ఆపోతు రంక వేయినట్లు బిగ్గరగా అరుచుచుండెను. పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగము, అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకునిరి. తుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోటియే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను. రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధ పెట్టుననియు, రోహిల్లా ప్రార్థనలు విని పగలంతయు పొలంలో కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చిన షిరిడీ ప్రజలకు నిద్రాభంగమును, అసౌకర్యమును కలుగుచుండెను. కొన్నాళ్ల వరకు వారు దీన్ని నోర్చుకుని రీతుదకు బాధ నోర్వలేక బాబా వద్దకేగి రోహిల్లా అరుపుల నాపుమని బతిమాలిరి. బాబా వారి ఫిర్యాదును వినకపోటే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసిందే కానీ రోహిల్లా జోలికి పోవద్దని మందలించెను.
రోహిల్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు, ఆమె గయ్యాళి అనియు, ఆమె వచ్చి రోహిల్లాను తనను బాధపెట్టిననియు, రోహిల్లా ప్రార్థనలు విని అది ఏమీ చేయలేక ఊరుకుండిననియు బాబా చెప్పాను. నిజముగా రోహిల్లాకు భార్యయే లేదు, భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము. బాబాకు అన్నిటికంటే దైవ ప్రార్థనలందు మిక్కుటమగు ప్రేమ. అందుచే రోహిల్లా తరపున వాదించి ఊరిలోని వారి నొప్పికితో ఓర్చుకొని బాధను సహింపవలసినదనియు, అది త్వరలో తగ్గుననియు బాబా బుద్ధి చెప్పెను. బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు. ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ తమ తమ బసలకు పోవుచుండిరి. అప్పుడు వారికి బాబా ఈ క్రింది చక్కని ఉపదేశం ఇచ్చిరి. మీరెక్కడ ఉన్నప్పటికీ, ఏమి చేసినప్పటికీ నాకు తెలియనని బాగుగా జ్ఞాపకం ఉంచుకొనుడు. నేనందరి హృదయములను పాలించగలవాడను, అందరి హృదయములలో నివసించువాడను. ప్రపంచమందు గల చరాచర జీవకోటిని ఆవరించి ఉన్నాను. ఈ జగత్తును నడిపించువాడను, సూత్రధారిని నేనే. నేనే జగన్మాతను, త్రిగుణముల సామరస్యమును నేనే, ఇంద్రియ చాలకుడను నేనే, సృష్టి స్థితి లయకారకుడను నేనే. ఎవరైతే తమ దృష్టిని నా వైపు తిప్పెదరో వారికే హాని గాని బాధ గాని కలగదు. ఎవరైతే నన్ను మరచెదరో వారిని మాయ శిక్షించును. పురుగులు చీమలు దృశ్యమాన చరాచర జీవకోటి అంతయు నా శరీరమే, నా రూపమే. ఈ చక్కని అమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో ఎవరి సేవ చేయక గురు సేవయే చేయుటకు నిశ్చయించితిని. కానీ అన్నా చించునీ గారి ప్రశ్నకు బాబా చెప్పిన సమాధానము నా మనస్సునందుండెను. అది జరుగునా లేదా అను సందేహము కలుగుచుండెను. భవిష్యత్తులో బాబా పలికిన పలుకులు సత్యములైనవి. నాకు ఒక సర్కారు ఉద్యోగం దొరికెను, కానీ అది కొద్ది కాలం వరకే. అటు పిమ్మట వేరే పని ఏదియూ చేయక శ్రీ సాయి సేవకు నా జీవితం అంతయు సమర్పించి తిని. ఈ అధ్యాయము ముగించక ముందు చదువరులకు నేను చెప్పునదేమన్నా, బద్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరమంద అభిమానము మొదలగు వారిని విడిచి వారు తమ యావత్తు దృష్టిని సాయిబాబా కథలవైపు త్రిప్పవలెను. వారి ప్రేమ సహజముగా ఉండవలెను. వారు భక్తి యొక్క రహస్యమును తెలుసుకుందురుగాక. ఇతర మార్గములు అవలంబించి అనవసరముగా అలసిపోవద్దు. అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక, అనగా శ్రీ సాయి కథలను విందురుగాక. ఇది వాని అజ్ఞానమును నశింపచేయును, మోక్షమును సంపాదించి పెట్టును. లోభి ఎక్కడ ఉన్నప్పటికీ వాని మనస్సు తాను పాతి పెట్టిన సొమ్మునందే ఉండునట్లు బాబాను కూడా ఎల్లవారు తమ హృదయములందు స్థాపించుకొందురుగాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. ఓం శాంతి శాంతి శాంతి. 3వ అధ్యాయము సంపూర్ణము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు.